డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి పురస్కరించుకుని విజయనగరం బాలాజీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సునీల్ రాజ్కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన అంశాల వల్ల బడుగు బలహీన వర్గాల వారికి మరియు దళిత వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడం వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి అన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయ అన్ని రంగాల్లోనూ సమానత్వం రావడం జరిగిందన్నారు. వారి యొక్క ఆశయాలు నెరవేర్చాలి అంటే ఈనాటి తరం వారందరూ చదువుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విజయనగరంలోని బాలాజీ జంక్షన్లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి జిల్లా ప్రజలందరి తరఫున జిల్లా కలెక్టర్ గారు పూలమాలతో విగ్రహానికి మరి సత్కరించి తదుపరి జిల్లాధికారులు కూడా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా రాజ్యాంగంలోని పొందుపరిచిన అంశాల వలన బడుగు బలహీన వర్గాల వారికి మరి దళిత వర్గాల వారికి అనేక రిజర్వేషన్లు, అనేక సదుపాయాలు, ఉద్యోగాలు, విద్య, సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లోని సమానత్వం అన్నీ కూడా రావడం జరుగుతుంది. వారి యొక్క ఆశయాలు నెరవేర్చుకోవడాని కోసం మరి ఈనాటి తరం వారందరూ కూడా మరి ఎక్కువ మంది చదువుకోవాలా, ఎక్కువ మంది వారు కలగన్నటువంటి సమానత్వాన్ని కృషి సంపాదించడానికి కోసం కృషి చేయాలని అందరికీ కోరుకుంటున్నాను.